हाय फ्रेंड्स वेलकम टू पाशा टेलर्स ये ब्लौजु उक्स पट्टी काजा पट्टी उठाई कदा वाटो एंटे गैप्स रावी एक्व तक रावी अला वाटे मोतम कटिंग स्टिचिंग मोतम फोर टिप्स पर्फेक्ट फोर टिप्स वीडियो उठाएं ओकेना अच्छे वीडियो मोदी पूर्ति चूँक नचते लाइक फैमिली फ्रेस षेर चेक क्रोत चूसे वाले इटे मरी मत मत वीडियो मैनल सब्सक्राइब्स हाय फ्रेंड्स मैं पर्फेक्ट टेलर कावाना स्टिचिंग प्रॉब्लम ले ओनली कटिंग्स प्रॉब्लम्स उसे मैं सोल्यूशन कटिंग पेपर्स अनेर दी कटिंग पेपर्स नडु साइज प्रकार मेस्तम सैज का आ सैज तस्कोनी पर्फेक्ट प्लेन ब्लौज परचको कटो कटो कुटको पर्फेक्ट उठाई एट मुड़ता एदना दींटो प्रोडक्ट एवरकना का नंबर वस्तु चूँगी आ नंबर की काल यानी व्हाट्सएप मेसेज फ्रेंड्स उक्स पट्टी काजल पट्टी కొంతమంది కొన్ని కొన్ని తేడాలు చేస్తూ ఉంటారు దాంట్లో ఒక ఫోర్ టిప్స్ చెప్తాను చూడండి కుట్టిన తర్వాత చేసేవి రెండు కుట్టక ముందు చేసేవి ఒక రెండు మొత్తం నాలుగు టిప్స్ నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చకచక ఒక నోట్బుక్ తీసుకుని దాని మీద రాసేసుకోండి ఇవి ఎలా ఉన్నాయి అనే మొత్తం కూడా నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు వచ్చేటట్టుగా మీరు చేసే ప్రాబ్లం ఏంటో దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో రెండు కూడా మీకు కలిసి వచ్చేటట్టుగా ఈ వీడియో తీస్తాను మీరు మాత్రం మిస్ కాకుండా చివరి దాకా చూడండి ఓకేనా ఇప్పుడు దీంట్లో ఎక్స్ప్లెనేషన్లో ఏముంటుందంటే ఓన్లీ నా మాటలో మీకు సమాధానం ఓన్లీ నేనే డ్రాయింగ్ తీసుకుంటూ మిమ్మల్ని మాటల రూపంలో మీకు పని నేర్పుతూ ఉంటాను మీరు స్కిప్ చేయడం వల్ల మీకు అర్థం కాదన్నమాట అందువల్ల మీరు ఏం చేయాలి ఖచ్చితంగా నా మాటలు పూర్తిగా వినాలి ప్లస్ నా మాటలలో ఉన్న పనిని మీరు నేర్చుకోవాలి ఒకవేళ సగం పని నా మాటల్లోనే మీకు నేర్పిస్తాను సగం పని డ్రాయింగ్ తీసి నేర్పిస్తాను రెండు చరిసగంగా ఉంటాయి కాబట్టి చూస్తూ మీరు వినుకుంటూ వీడియోని చివరిదాకా చూడాలి ఓకేనా అయితే ఇప్పుడు మనం కటింగ్లలో తేడాలు ఏం చేస్తాము ఎవరికైనా కూడా బ్యాక్ పార్ట్లు అయినా ఫ్రంట్ పార్ట్లు అయినా ఎక్కువగా ఫ్రంట్ పార్ట్ మీకు తప్పులు వస్తూ ఉంటాయి ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు చూడండి చాలా మంది సిస్టర్స్ ఒక కామెంట్కి నలుగురు ఐదుగురు లైక్ చేస్తున్నారు ఏమని అన్నయ్య నాకు ఉక్స్ పట్టి ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మెడ కొంచెం ఎక్కువగా తక్కువగా రావడం ఇంకోటి ఏంటి అంటే ఫ్రంట్ పార్టు ఈ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి ఇంకోటి ఏంటి డాట్స్ మనం ఎలా పెట్టుకోవాలి ఈ డాట్ వల్ల మనకి లాభాలు ఏంటి చాలా చాలా డౌట్లు అనేవి ఉంటూ ఉంటాయి అందరూ అడుగుతున్నారు నేను చదువుతున్నాను కానీ ఈ రోజుని మీకు నేను చెప్పబోయేది ఏంటి అంటే మన ఉక్స్ పట్టి వెగస్టాలు తక్కువలో ఎందుకు వస్తాయి ఒకటి అగర్ ఒకవేళ ఎందుకు రాకుండా చేయడం ఒకటి ఒకవేళ వస్తే ఏం చేయాలి ఒక రెండు ఇవి రెండు చెప్తాను ఇంకొకటి ఏంటి ఈ డాట్కి మనకు ఉపయోగం ఏంటి ఇది మనం ఎందుకు వేయాలి ఒకటి అది మూడు ఇంకోటి నాలుగోది ఏంటి ఈ డౌన్ అనేది ఎంత తీయాలి వీటి వల్ల మనకు ఉక్సులు పట్టి కావాల్సిన లాభాలు నష్టాలు ఏంటి అవి కూడా చెప్తాను ఓకేనా ఎందుకంటే ఇవి చెప్పడం వల్ల మీరు చేసే తప్పులన్నీ సరిదిద్దుకుంటారు కటింగ్ విషయంలో అయినా స్టిచ్చింగ్ విషయంలో అయినా బ్లౌజ్కి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎవరికైనా బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తూ ఉంటాము చక్కగా నెక్కు కొలిచి కట్ చేసుకుంటాము చంక భాగంలో కూడా ఈ యొక్క రౌండ్ని మనం చక్కగా తీసేసుకుంటాము తర్వాతకి వచ్చేసరికి ఇక్కడ మనం కటింగ్ కంటే ఎక్కువగా ఇది కుట్టిన తర్వాత రావడం మన షేప్ బెల్ట్లో ఎక్కువ పెట్టుకుంటామో తెలియదు ఈ డాట్లో తక్కువ పట్టుకుంటామో తెలియదు ఇక్కడ ఎక్కువ పెట్టుకున్నామో తెలియదు అసలు ఈ పార్టే పెరిగిందో ఏమో తెలియదు ఈ డౌన్ వల్ల ఏదైనా పెరిగిందో తెలియదు ఇవన్నీ తెలియక సస్పెంట్లోనే జాకెట్ అంతా కుట్టేస్తాము కానీ తీరా వచ్చేసరికి ఆది జాకెట్ కంటే మనకి ఆది జాకెట్ కంటే ఎక్కువగా మనకి ఈ యొక్క ఈ బ్లౌజు ఇది ఆది జాకెట్ కంటే ఎక్కువ ఇది వస్తుంది కుట్టిన బ్లౌజ్ ఎక్కువగా ఒక ఇంచ్ ఎక్కువగా రావడం లేదంటే ఉక్స్ పట్టి కాజల పట్టి తక్కువగా ఉక్స్ పట్టి ఎక్కువగా రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మిస్టేక్స్ మీకు దూరం అయిపోతాయి ఈ వీడియో వింటే ఓకేనా ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టిని మనం ఏం చేస్తూ ఉంటాము ఎక్కువ శాతం ఇలా కొలుచుకుంటాము మెడ కొలిచేస్తాము మెడ ఇక చూడండి ఇలా కొలిచేసి చక్కగా మనం పెట్టేసుకుంటాం ఎవరికైనా అటు ఖర్చు ఇటు ఖర్చు వచ్చే వదిలేసి పైన కూడా ఖర్చు వదిలేసి ఇలా పెట్టుకున్నాము పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ నుంచి ఇది ఇలా కొలుచుకొని ఒక ఇంచు మనం ఇక్కడ పెట్టేసుకోవాలి ఒక ఇంచు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ ఒక ఇంచు ఈ ఇంచు ఎందుకు పైన ఖర్చు కింద ఖర్చు మధ్యలో డాట్కి సరిపోతుంది ఇలా కాకుండా కొద్దిగా ఎక్కువగా పెట్టుకున్న కుట్టులలో మనకు తేడా వస్తుంది షేప్ బెల్ట్ దీనికన్నా వెడల్పు ఎక్కువగా పెట్టుకున్నా మనకేమవుతుంది దీనికన్నా ఒక ఇంచు ఎగస్ట్రా అనిపిస్తుంది అదేంటి ఆది జాకెట్ కన్నా తేడా వస్తుంది అందుకన్నా దీని ప్రకారమే మనకు రావాలి అంటే దీనంతనే షేప్ బెల్ట్ పెట్టుకోవాలి దీనంతనే ఉక్సుల పట్టి కాజల పట్టి ఈ పైభాగం ఫ్రంట్లో వచ్చే భాగాన్ని కూడా మనం పెట్టుకోవాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టుకొని ఈ ఆదితో ప్రకారం మనం ఫస్ట్ దీన్ని కొలుచుకొని చూసుకోవాలి ఇది ఎంత ఉంది అనేది
ఇది ఎంత ఉంది అనేది చూసుకొని ఇది 2.5 inches ఉంది అంటే మనం 3 పెట్టుకుంటే సరిపోతుంది. కింద 1/2 inch కచ్చు, పైన 1/2 inch కచ్చు. ఒకవేళ ఎగస్ట్రా పడతాము అనుకుంటే ఎగస్ట్రా పెట్టుకోండి, కానీ దీంట్లోకే పోవాలి. అది కుట్టుల్లోకి మలిచి కుట్టుకునే అంత మనకి అర్థం ఉంటే ఖచ్చితంగా అలా పెట్టేసుకోండి. ఓకేనా? అప్పుడు ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాతకి ఒక పట్టీ ఎక్కువగా ఒక పట్టీ తక్కువగా వస్తుంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ తేడా అయితే మనకి ఏమీ రాదు. రెండో తేడాలు ఏంటంటే ఈ డాట్లు తేడా వేసుకోవడం ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇది బయటికి తీస్తాము, ఇది లోనకి మలుస్తాం కాబట్టి 1/2 inch తేడా అయితే మనకు చూపిస్తుంది. ఎవరికైనా కూడా 1/2 inch తేడా చూపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఇక్కడ కొలుచుకొని చూసుకోవాలి, కరెక్ట్గా ఉంటుంది. ఈ కొలత ప్రకారం చూసుకుంటే ఎవరికైనా చిన్నగా ఉంటుంది, కానీ ఈ కొలత ప్రకారం చూసుకోండి పర్ఫెక్ట్గా లేదు, కొంచెం ఎగస్ట్రా వచ్చింది అంటే ఈ ఖర్చులోనో తేడా, ఈ ఖర్చులోనో లేదంటే ఇక్కడ డాట్ లోను తేడా పడుతున్నాము అని అర్థం. ఇంకోటి ఏంటి, ఒకవేళ వచ్చింది అనుకోండి కరెక్ట్గా పట్టిన తర్వాత కూడా ఈ ఉక్సుల పట్టి మనం వేసేటప్పుడు నిముడుకుంటూ వేయాలి, ప్లస్ ఈ కాజల పట్టి వేసేటప్పుడు కొంచెం గుంజి వేయాలి, అప్పుడు ఇవి రెండు కూడా సమానంగా వచ్చేస్తాయి. ఓకేనా? ఎందుకంటే అలా తేడా వస్తుంది అంటే మనకి ఏదో కొంచెం మనం మిస్టేక్ చేస్తేనే తేడాలనే వస్తాయి. ఆ మిస్టేక్లో మనం ఇలా కూడా మనం భర్తీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు రెండు విధాలుగా మీకు చెప్పేశాను. ఇంకొకటి ఏంటి, మనకి ఇక ఈ యొక్క ఎక్కువలు తక్కువలు అంటే ఇగో ఈ యొక్క మనం ఈ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలన్న డౌట్ ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఆది బ్లౌజ్ని ఇగో ఇలా కొలుచుకోవాలి. ఫస్ట్ మెడ కొలుచుకున్న తర్వాత ఇది కరెక్ట్గా మెడ కట్ చేసేసుకొని తర్వాతకి ఈ పొడవుని కొలుచుకోవాలి. చూడండి, ఎవరైనా కూడా ఇది పొడుగున్నా కూడా మనకు ఉక్సులు పట్టి కాజల పట్టి ఎక్కువ వస్తుంది, అదొకటి గుర్తుంచుకోవాలి మనం. పైన ఖర్చు కింద ఖర్చు వదిలేసుకుంటే ఇది కరెక్ట్గా ఉంది. ఇది కొంచెం పొడుగున్నా కూడా మనకి ఈ తేడాలు వస్తాయి. ఇది కొలుచుకున్న తర్వాతకి మెడ గొలుచుకొని ఇది గొలుచుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇది కరెక్ట్గా కట్ చేసి ఇక్కడ నుంచి 1 inch వదిలేసుకోవాలి. ఇది దేనికి, మధ్యలో డాట్కి, పైన ఖర్చుకి, కింద ఖర్చుకి. మళ్ళీ చెప్తున్నాను నేను అండి, ఈ రెండు వేసుకున్న తర్వాత మిగిలింది ఉంటుంది చూడండి, ఇక్కడ మనకి మిగిలిపోతుంది కదా క్లాత్. ఈ క్లాత్ని మనం ఏం చేయాలి, దీంతో పాటుగా కొలిచేసుకొని పర్ఫెక్ట్గా ఇక ఇలా ఖర్చులన్నీ వదిలేసుకున్నాం కదా మనం, ఇది కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ గీత గీసేసి ఇది ఇందులో మనం ఏం చేయాలంటే ఈ సెంటర్ గీతకి ఇలా గీసేసి దీనికి ఇలా మనం కలిపేసుకోవాలి. ఈ సెంటర్ గీత కాడికి వచ్చేసరికి దీన్ని తేలిపేయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి కొద్ది దూరం పోయిన తర్వాత సమానంగా కట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా మనం పైకి కట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా కూడా ఆది బ్లౌజ్ లాగా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది. ఇక ఈ డౌన్ ఏంటంటారా, కొంతగా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ తీసుకోండి, కొద్ది తక్కువగా ఉన్న వాళ్ళకి కొద్దిగా తక్కువ తీసుకోండి. ఇక దీనివల్ల మనకి లాభం అంటారా, ఖచ్చితంగా ఎక్కువగా తీసుకుంటే కొద్దిగా డొప్ప అనేది ఎక్కువగా వస్తుంది, తక్కువగా తీసుకుంటే డొప్ప అనేది తక్కువగా వస్తుంది. ఇది ఒక్క లాభం అయితే ఉంటుంది. కానీ మనం గుంజి వేయడం వల్ల మళ్ళీ మీకు ముడతలు వస్తాయా అని అనుమానం రావచ్చు, కానీ మరీ గుంజొద్దు, కొద్దిగా గుంజాలి. కాజల పట్టిని లైట్గా మనం కుట్టు వేసేటప్పుడు కొద్దిగా ఇగో ఇలా గుంజి పడితే ఖచ్చితంగా మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మనకి చక్కగా ఈరోజు వచ్చేసి నేను ఒక 3 టిప్స్ 4 టిప్స్ దీంట్లో వచ్చేటట్టుగా చెప్పాను. ఒకటి ఈ డౌన్ గురించి, ఒకటి ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలి, ఇంకోటి ఎక్కువగా తక్కువలు వస్తే ఏం చేయాలి, 3 చెప్పేశాను. కానీ ఇప్పుడు 4వది ఏంటంటే ఈ డాట్ వల్ల మనకి లాభాలు ఏంటి, ఈ డాట్ వల్ల కూడా నేను మీకు చెప్తాను. ఈ డాట్ అనేది మనకి లాభం ఎలా ఇస్తుంది అంటే మనకి ఇక్కడ ఇలా పట్టడం వల్ల ఏమవుతుంది, ఇది కొంచెం మనకి ఇగో చూడండి, ఈ డాట్ వేస్తాం కదా మనం, ఇవి రెండు కొంచెం క్రాస్గా వచ్చాయి చూడండి, ఇలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది కదా. మనం ఇది కుట్టేటప్పుడు కూడా మనం ఒక చిన్న ఫిల్ట్ పెట్టుకొని మనం కుట్టుకోవాలి. ఇగో ఇలా పెట్టుకొని దీన్ని ఇలా డౌన్ వచ్చేటట్టే చేసుకోవాలి. ఇక ఇక్కడ ఫిల్ట్ పెట్టాను చూడండి నేను, ఇగో ఇక్కడ ఫిల్ట్ పెట్టి మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా వచ్చింది కదా, ఇది దీనికి సపోర్ట్గా ఉన్నది కాక ఇది కూడా ఎందుకు వస్తుందంటే ఇలా మనం ఉక్స్ పెట్టిన తర్వాత దీన్ని టైట్గా ఇలా పట్టినప్పుడు చూడండి ఈ బొంగ అనేది ఇలా లేస్తుంది, ఖచ్చితంగా మనకి ఇలా లేచి స్ట్రిప్గా ఉంటుంది అన్నమాట. ఈ డాట మనకి ఆ చిన్న ఉపయోగాన్ని మాత్రం మనకు ఖచ్చితంగా చేసి పెడుతుంది. ఇది పడుతున్నామంటే ఒకటి దీనికి సపోర్టు, ఇంకోటి ఏంటంటే ఇక్కడ టైట్ పట్టేస్తుంది మధ్య ఉక్స్ దగ్గర మీకు. ఇక్కడ ఏంటంటే ఇలా గుంజి పట్టడం వల్ల ఈ యొక్క ఇదొక షేప్ అనేది ఇలా ఖచ్చితంగా లేచి నిలబడుతుంది అన్నమాట. ఇలా లేచి నిలబడడం వల్ల కరెక్ట్గా మనకి ముందు పార్ట్లు రెండు కూడా సమానంగా ఉంటాయి, అందువల్ల ఈ డాట్ ఉపయోగపడుతుంది. ఈరోజు వచ్చేసి ఈ ఉక్సులు పట్టి కాజల పట్టిలో ఒక 4 టిప్స్ అయితే మీకు చెప్పేశాను. ఒకటి డౌన్ ఎలా పెట్టాలి, ఒకటి కటింగ్ మనం పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి, ఇంకొకటి ఉక్సులు పట్టి కాజల పట్టి కుట్టుకున్న తర్వాత ఎగస్ట్రా వస్తే ఏం చేయాలి, ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క డాట్ మనం ఎలా వేసుకోవాలి, వేసుకుంటే లాభం ఏంటి. చూసారు కదా, ఇలాగే మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.